మొట్టమొదటిసారి నాకు డబ్బింగ్ అనే ప్రక్రియ ఉంటుంది అనేది విని అర్థమైంది. అప్పట్లో వీరపాండే కట్టబొమ్మన్న డబ్బింగ్ సినిమా చూస్తున్నప్పుడు శివాజీ గణేశన్ గారు వెనుక జగ్గయ్య గారు గుర్తు వినిపిస్తుంది ఏంటి అని అర్థమయ్యేది కాదు. అప్పుడు తెలిసింది జగ్గయ్య గారు ఆ పాత్రకి డబ్బింగ్ చెప్పారని. అలాగే సినిమా విభాగంలో డబ్బింగ్ అనేది ఉంటుందని తెలిసింది. ఆ తర్వాత పీజే శర్మ గారు, ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్న సాయి కుమార్ గారు కానీ రవి గారు కానీ ఇంకా డబ్బింగ్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనేది మనందరికీ తెలిసిందే. అంటే మనకి సౌండ్ సిస్టంలో డాల్బీ అట్మాస్ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. అంటే దాదాపు 36 నుంచి 72 స్పీకర్స్ ఉంటాయి డాల్బీ అట్మాస్. కానీ సాయి కుమార్ గారు మాట్లాడుతుంటే అంటే మోనో స్పీకర్, అంటే ఒకే స్పీకర్ ఉండే రోజుల నుంచి అసలు 76 స్పీకర్లో వినిపిస్తున్న స్థాయి సాయి కుమార్ గారి గొంతు. ఇదే థియేటర్ ఇదే ఆడిటోరియంలో ఆయన మాట్లాడుతుంటే డాల్బీ అట్మాస్ లో కూడా పప్పు గారు లాంటి ఆయన ఎంత కష్టపడినా సరే ఆ క్వాలిటీ తీసుకురాలేదు. అంటే తెలుగుని చక్కగా వినాలని చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు సార్ మీ వాయిస్ నిజంగా. అంటే ఈ రోజున టెక్నాలజీ ఎంత పెరిగినా డబ్ స్మాష్ వరకు వచ్చాం. సో అంత పెరుగుతున్నా సరే మీలాంటి కళాకారులు మాత్రం ఎప్పుడు మర్చిపోరు సార్, మీరు వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్. అలాగే పప్పు గారు, అంటే ఈరోజు ఎంత తీరిగి ఎలా కూర్చోండి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పప్పు డేట్లు తీసుకునే హీరో డబ్బింగ్ దగ్గరకు వస్తారు. అది అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ రోజున అలాంటి స్థాయి, అంటే మేము దర్శకులుగా 92 ఇక్కడ చూశాను, కరెక్ట్గా 92లోనే నేను డైరెక్టర్ని అయింది. అంటే 25 ఇయర్స్ అయింది నేను డైరెక్టర్ని అయ్యి నా లాటి సినిమాకి. నా లాటి సినిమాలో కూడా సాయి కుమార్ గారు ఉన్నారు. అంటే ఆ రోజుల్లో ఇంకా డబ్బింగ్ మేము మెయిన్ ముఖ్య పాత్రలకి చెన్నై వెళ్ళిపోయేవాళ్ళం. హీరోలందరూ కూడా చెన్నై ప్రిఫర్ చేసేవారు, అక్కడ మీడియా ఆర్టిస్టులోను సుజాతలోను. ఆ స్థాయి నుంచి ఈ రోజున చెన్నై నుంచి కూడా పప్పు దగ్గర డేట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి డబ్బింగ్ చేస్తున్న హీరోలు ఉన్నారు. సో ఆ స్థాయికి డబ్బింగ్ అనే టెక్నాలజీని చాలా అద్భుతంగా వాడటమే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేస్తున్న పప్పు గారు ఇంకా చాలామంది మిత్రులు కూడా వారితో పాటు సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకి నాకు స్ఫూర్తి కలిగి, అంటే నేను కూడా డైరెక్టర్ని అయ్యాను, అయ్యి 25 ఇయర్స్ అయింది కాబట్టి 25,000 రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచితనం మనిషికి వరకు ఇవ్వలేని మంచి గంధం వచ్చాను. ఎందుకంటే మీరు గుణవంతులయ్యారు.